జనరల్గా ఎవరైనా సరే ఒక పదవి కోసం ఏదైనా ఉద్యమం చేస్తారనే ఒక అభిప్రాయం సగటు జనాల్లో ఉంది ఎవరైనా సరే ఒక పదవి రావడం కోసం ఏదో ఒక ఉద్యమం చేస్తారు సో దాట్ కొంత ఇగ్నైట్ అయిన తర్వాత ప్రజల్లో పేరు స ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత ఒక పదవిని అలంకరిస్తారని చెప్తూ ఉంటారు బట్ మీరు టీటీడీ బోర్డు మెంబర్గా అంత మంచి పదవిని తీసుకున్నారు పదవి అని కూడా అనడానికి లేదు అంటే శ్రీవారి సేవకి సంబంధించి ఒక మంచి ఉన్నత స్థానంలో మీరు ఉన్నారు చాలా ప్రశాంతంగా మీ పనిలో మీరు ఉండవచ్చు అండ్ శ్రీవారి సేవలో నిమగ్నం అయిపోవచ్చు కానీ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటి గోవును రక్షించాలని ఇంతగా తపన పడడానికి ఏంటి ముందుగా ఓం నమో వెంకటేశాయ జై గోమాత ఈరోజు గోసేవ గోవిందుని సేవ టీటీడీ అన్నారు కాబట్టి చెప్తున్నా గో సేవనే గోవిందుని సేవ సో ఆ గో సేవ జరగట్లేదు కాబట్టే గోవిందుడే ఈరోజు సాక్షాత్తు కలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి గోమాతని రక్షించడానికి కోసమే ఈ భూమాత మీదకి వచ్చినటువంటి పరిస్థితి చరిత్ర చెప్తుంది పుట్టలో ఉన్నటువంటి స్వామికి ఆకలి తీర్చినటువంటిది గోమాత అలాంటి గోమాతని ఏదైతే గొల్లవాడు ఒక కొట్టడానికి వచ్చినప్పుడు స్వామి పైకి పుట్టలో నుంచి గోమాతను రక్షించడం కోసం పైకి వచ్చి స్వామివారికి ఇక్కడ దెబ్బ తగులుతుంది సాక్షాత్తు గోవిందుడే ఈరోజు గోరక్షణ చేసినటువంటి పరిస్థితి అలాంటి గోవిందుడే గోరక్షణ చేసినప్పుడు ఒక పాలక మండలి సభ్యునిగా నాకు అక్కడ అవకాశం వచ్చింది అధికారం కాదు అవకాశం ఇచ్చాడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నేను కూడా గోరక్షణ చేయాలనేటువంటి సంకల్పం కూడా ఆ దేవుడు ప్రేరేపించినటువంటి ఆలోచన ఇది కలుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నేను ప్రమాణం చేసిన రోజు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది నాకు బాగా గుర్తు ఆ రోజు స్వామివారి సన్నిధిలో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం ఒకటైతే యాదృచ్ఛికంగా స్వామివారిని చూస్తూ నాకు ఇంకొక ప్రమాణం కూడా చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు యాదృచ్ఛికంగా ఇది ఏర్పడింది మా కుటుంబ సభ్యులు మా మిత్రులు అందరూ నా ఎండుకున్నారు ఆ రోజు చైర్మన్ గారు కూడా పక్కకి ఉన్నారు స్వామివారి దగ్గర ఇంకొక సంకల్పం తీసుకున్న తండ్రి నాకు నీ దగ్గర సేవ చేసి భాగ్యం కలిగించావు కాబట్టి నేను ఒక లక్ష గోలను రక్షించి ఒక గోదామని నిర్మిస్తా దక్షిణ భారత భారతదేశంలో అతిపెద్ద గోశాలను నిర్మించేటువంటి అవకాశం నాకు కల్పించి తండ్రి అని స్వామివారి పాదాల చెంత ఇంకొక ప్రమాణం వేశాను ఆ రోజు నుంచి ఈరోజు వరకు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి నన్ను ఈ గోసేవలో పూర్తిగా నిమగ్నమైనటువంటి కార్యక్రమాన్ని స్వామివారి సంకల్పం తీసుకున్నటువంటి సంకల్పం ఈరోజు స్వామివారి డైరెక్షన్లోనే పనిచేస్తున్నాను నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా భావిస్తున్నాను తండ్రికి ఓకే ఆ ఇన్స్ట్రుమెంట్ ఈరోజు ఈ విధంగా పనిచేయడం కారణం అంటే గోరక్షణ జరగాలని స్వామివారు కోరుకుంటున్నాడు ఈరోజు ముఖ్యంగా మనం కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో కైంకర్యాలు జరుగుతున్నాయో అక్కడ జరుగుతున్న నైవేద్యాలు కానీ ఈరోజు స్వామివారికి గోమాతకి ఉన్నటువంటి అటాచ్మెంటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీ యొక్క చాలన్ ద్వారా తెలియాల్సిన అవసరం ఉన్నది చాలామంది వెంకటేశ్వర దర్శనం కోసం మా దగ్గర లెటర్ల కోసం వస్తుంటారు ఆ గోవిందుని ఒక్క సెకండ్లో చూస్తే చాలు వాళ్ళ జన్మదండమైపోతుంది భావిస్తారు కానీ స్వామికి గోమాతకి ఉన్నటువంటి సంబంధం తెగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ విషయం గమనించాలి ప్రతి ఒక్క హిందూ బంధువులు గోవిందుని పూజించేటువంటి గోభక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు గోవింద మాలేశ్వర వాళ్ళందరూ కూడా ఈరోజు గ్రహించాల్సింది ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు గోరక్షణ జరగడం లేదు మరి ముఖ్యంగా గోమాత కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అటాచ్మెంట్ రక్షణ కాదు స్వామి రక్షించినటువంటి గోవు ఈరోజు కూడా ఆ కైంకర్యాలు స్వామివారు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి నిత్యం ఈరోజు స్వామివారికి ఉదాహరణకు ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఈరోజు మీరు అభిషేకంకి వెళ్ళాలి అనుకుంటే నలభై సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అంత డిమాండ్ ఉన్నటువంటి కార్యక్రమం అభిషేకం ఆ అభిషేకం జరగాలంటే స్వామివారికి ఆవు పాలు కావాలి తర్వాత అభిషేకం అయిన తర్వాత స్వామివారిని మనము దర్శించుకోవడం కోసం లైన్ వదిలినప్పుడు స్వామివారి గర్భాలయంలో ఆనంద నిలయంలో ఈ మాదిరిగా లైట్లు ఉండవు స్వామివారి అక్కడ రెండు దీపాలు వెలుగుతుంటాయి ఆ దీపాలు ఆవు నయ్యితో వెలుగుతుండే దీపాలు ఆ వెలుగుతున్న దీపాల్లో స్వామివారు మనం చూస్తాం ఎంతో తేజస్సు కనపడతాడు స్వామి ఎంతో దూరం నుంచి చూసినప్పటికి కూడా జయ విజయ కాని చూపిస్తారు సామాన్య భక్తులకి అక్కడి నుంచి కూడా స్వామి ఇట్లా ఒక వజ్రం మాదిరిగా వెలుస్తుంటాడు అక్కడ వెలుగుతున్న దీపం ఆవునయి నుంచి వెలిగించినటువంటి దీపం ద్వారా స్వామివారు కనపడతాడు దర్శించుకున్న తర్వాత మనం ప్రసాదం కోసం ఎదురు చూస్తాం శ్రీవారి లడ్డు అంటే ఇంకా అసలు మనం ఆగం ఎవరైనా తిరుపతి నుంచి తిరుపతికి వెళ్ళినా లడ్డేదని అడుగుతాం ఎక్కడైనా ఆ లడ్డు కూడా ఆవునయుతో తయారవుతుంది స్వామివారికి నైవేద్యం ప్రతి ఒక ఒక డిసిప్లిన్ మేనర్గా జరుగుతుంటుంది అక్కడ జరిగొట్టే ప్రతి నైవేద్యం కూడా ఆవు నైతో విడిమిడి ఉంటుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆవుకి గోవిందుడికి ఉన్నటువంటి సర్కిలు కొన్ని తరతరాల కొన్ని జనరేషన్స్ నుంచి వస్తున్న హిస్టారికల్గా ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఆవు గోవిందుడు గోమాతకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఈరోజు కొంతమంది స్వలాభాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం దావు అనేది అది విశ్వమంతా సంబంధించినటువంటి ఆస్తి ఒకరి ఆస్తి కింద భావించకుండా దాని ఆ గోమాత ఎవరికైనా కూడా ఒకే విధంగా చూస్తున్నటువంటి గోమాతని ఈరోజు కొంతమంది చేతిలో బలవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడదు ఈరోజు గోహత్యలు అతి కిరాతకంగా క్రూరంగా జరుగుతున్నాయి సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి గోరక్షణ చేసినప్పుడు ఒక కామన్ మ్యాన్గా నా బాధ్యత అక్కడ నేను పదవిలో ఉన్నందుకు నేను ఆ గోరక్షణ చేయాలనుకున్న ఈ జీవితం స్వామివారికి అంకితం చేశా గోమాత కోసం నేను ఈ లైఫ్ని సాక్రిఫైజ్ చేశాను